లేదా దీపం పట్టుకొని పోతున్నావు? ఏ మా ఇంట్లో కాదు రాదా, మేర్ మేడం ఉన్నది కదా, మేడంకి ఇచ్చేస్తా, చీకట్లోనే ఉన్నట్టున్నది, దీపం ఇచ్చేసేస్తా. ఏ మేయర్కు దీపం ఇచ్చేస్తావు? ఏ మన మేయర్ విజయలక్ష్మి మేడంకే హైదరాబాద్ ఆలత్ మార్చడానికి కష్టపడతా అంటే కరెంట్ లేకుండా ఎత్తరా? చీకట్ల పానేట్లే ఎత్తది, హైదరాబాద్ ని డెవలప్ ఎట్లా ఎత్తది? ఏంది హైదరాబాద్ డెవలప్మెంట్ కు కరెంట్ అడ్డం పడ్డదా? మేడం ఇంట్లో కరెంట్ లేదా? నువ్వు చీకట్ల పాన్ చేస్తావా? చీకట్ల పైలు గిల్లు ఎట్లా చూసుకోవాలి? ఈ స్టూడియోలో ఆర్తలు చదువుతావా నువ్వు కరెంట్ లేకపోతే? అరే మేయర్ మేడం ఇంట్లో కరెంట్ లేకపోవడేంది? లేదు కాబట్టి దీపం పట్టుకొని పోతున్నా నే తల్లి, ఈ కరెంట్ కోతలు అలా పాన్ చేయలేకపోతున్నా అంటున్నది మేడం. ఏంది తెలంగాణలో కరెంట్ కోతలా? మంచిగానే ఉన్నావు. మేడం ఇంటి దిక్కు ఉన్నది కావచ్చు, చూస్తగా అబద్ధమాడుతుందా మేడం? మున్సిపల్ కమిషనర్ సార్కే ఉత్తరం రాసిందంట మేడం, ఈ కరెంటు కోతలతో పాన్ చేసుకోలేకపోతున్నా, చిన్న తిప్పలు అయితలేదు, జనరేటర్ తెప్పిండ్రి అని. ఇగో జనరేటర్ వచ్చేలోపు ఇంత దీపం అన్న పెట్టేసేస్తాను. తెలంగాణలో రెప్ప రెప్ప కొట్టేంత సేపు ఇట్లా కరెంటు పోదు అని పెద్ద సార్ అన్నాడు ఎరికేనా? రెప్ప కొట్టేంత సేపు ఏంది, గంటలు గంటలు పోతేనే కదా మేడం తిప్పల వాడేది, దీపం అన్న పెట్టేసేస్తే ఇంత ఎలుగులో పని చేసుకుంటది. తర్వాత ఇంకో ఉత్తరం ఇట్లా విడుదల చేసింది, అది నువ్వు తెలుసుకోనట్టున్నావు? అగరో ఇంకొక ఉత్తరమా, చీకట్లోనే ఉండే కదా, ఆ ఉత్తరం ఎట్లా రాసింది మేడం? పుసుకున్న దీపం పెట్టుకున్నారా ఏంది? నేను తీసుకపోక ముందే ఏహే ఆగు, వాళ్ళ ఇంటి దిక్కు కొత్త కరెంట్ లైన్ వేస్తారట, అందుకే కరెంట్ పోయిందట. అంటే మేడం ఆఫీస్ ఇంట్లోనే ఉంటుందా? మున్సిపల్ ఆఫీస్ కు రాదా మరి? ఆగ్రో మేయర్ పనులు అన్ని ఇంట్లోకే చేస్తుందా? సీఎం క్యాంప్ ఆఫీస్ లెక్క మేడం ఇంట్లోనే క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంది, వచ్చి బయట వాళ్ళు ఆడినవే కలుస్తారని. ఆనాడు మాకు ఇట్లా గిట్లనే హైదరాబాద్ లానులు కొట్టద్దు అని దేవునికి మొక్కుకుంటా అన్నది, అట్లెట్లా అన్నది మారా? అరే నేను అట్లా అనలేదు, మీడియానే వక్రీకరించింది అని అనలేదా? ఇప్పుడు కరెంట్ కోతలు ఉన్నాయని ఉత్తరంలో రాసింది కదా, అది ఇట్లా నిజమేనా లేకుంటే ఉత్తుతగా రాసిందా ఉత్తరము? ఇప్పుడు దీపం ఇచ్చి రమ్మంటావా వద్దా? మేడం దీపం వెలుగులో పనిచేస్తుందా? కంప్యూటర్ చాలా అవుతుందా దీపంతో? ఏసీ పనిచేస్తుందా? ఫ్యాన్ తిరుగుతుందా? అయ్యని నాకే మెరకనే తల్లి. ఇక మేయర్ మేడం నీ దీపం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటది మరి. అంటే మేడం మేయర్ కదా, ఓ డబల్ బెడ్రూమ్ ఇల్లా నిప్పియదా, చంద్రబాబు పాపం దీపం తీసుకొచ్చిందని ఇత్తది, ఏదో ఒకటి ఎత్తది పాట. అది కథ అనుకున్నా, ఏదో ఒక తిరకాసు ఉంటేనే ఉంటదని.